విజయవాడ ఇబ్రహీపట్నంలోని కైలాసపురంలో ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు బైఠాయించింది. ప్రేమ పేరుతో లోబర్చుకుని పెళ్లి చేసుకోకుండా ప్రియుడు జోసఫ్ మోసం చేశాడని ఆమె ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భాగ్యలక్ష్మి వాపోయింది. ప్రియుడు జోసఫ్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. తనకు న్యాయం చేయలేదని బాధితురాలు కోరుతోంది. ఏపీలో త్వరలో నిర్వహించనున్న గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఏపీపీఎస్సీ అధికారులు ఇచ్చిన ఎగ్జామ్ షెడ్యూల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రవర్గాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్లపై ఇంకా క్లారిటీ రాకుండానే పరీక్షలను ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తర్వాత గ్రూప్ త్రీ అనేది ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి చెప్పిన తర్వాత ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు ధర్నాలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహిస్తుంది. అయితే ఏప్రిల్ 21వ తారీఖు నిర్వహిస్తాననేటువంటి ఈ యొక్క గ్రూప్ త్రీకి అందరం కూడా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో అద్దంతరంగా ఎన్నికల పర్వంలో మాకు చాలా టైం వేస్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణలో అదే సమయంలో ఏప్రిల్ 21వ తారీఖున ఎస్ఐ మెయిన్స్ పరీక్షను పెట్టారు. ఈ యొక్క తెలంగాణ పరీక్షకి ఏపీలో ఉన్నటువంటి మన నిరుద్యోగులు కూడా ఎంపిక అవడం కారణం చేతన మేమందరూ అక్కడికి వెళ్లి పరీక్ష రాయవలసిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గ్రూప్ త్రీ పరీక్షకి మేము హాజరవ్వలేం కాబట్టి ఈ యొక్క గ్రూప్ త్రీ నాడు ఏప్రిల్ 21వ తారీఖున ఈస్టర్ పండుగ కూడా ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని ముక్త కంఠంతో చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. దయచేసి ఈ యొక్క గ్రూప్ త్రీ పరీక్షని నెల రోజులు వాయిదా వేయాలి. అంతేకాకుండా మే 5వ తారీఖు నిర్వహించబోతున్న ఈ యొక్క గ్రూప్ టూ పరీక్ష ఏదైతే ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్ 10% అమలు చేయకుండా రాష్ట్ర విధానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఎంతో మంది వెనుకబడి ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు యువత నిరుద్యోగులు నష్టపోతున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర విధానాన్ని మార్చి మళ్లీ గ్రూప్ 2 అనేది నోటిఫికేషన్ ఇవ్వాలి.